ఆ మూవీ చూశాను. చాలా అంటే చాలా బాగుంది మూవీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి స్టోరీ తెలుగులో వస్తుందని. నార్మల్గా రొటీన్ మూవీస్ వస్తున్నాయి ఈ మధ్య. అసలు చాలా కొత్తగా తీశారు, ఇంటలెక్చువల్గా తీశారు చాలా. ఆ స్టోరీ కూడా ఎవరు చెప్పడానికి కుదరదు, వాళ్ళంతటి వాళ్ళు చూస్తేనే ఫీల్ అవుతారు. చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్కి మెసేజ్ కూడా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మూవీ. ఇది చాలా టెక్నికల్తో కూడిన సినిమా ఇది, కానీ అన్ని చాలా కోణాల్లో తీసుకున్నాడు సినిమాని. అంటే ఎక్కడ పోయినా అమ్మ నాన్న ఉంటారు, ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా ఏ కోణంలో పోయినా అమ్మ నాన్న ఉంటారనేది ఒక వాడిని వ్యక్తిత్వం చేశాడు. చాలా ఫెంటాస్టిక్. అంటే విభిన్న కోణాల్లో అక్కడక్కడ డ్రాప్ చేయటం, అంటే టైమ్ ఈజ్ వాల్యుబుల్, టైం చాలా గొప్పదని తెలియపరిచాడు మెయిన్ ఈ కాన్సెప్ట్ ఈ సినిమాతో. పొద్దున్నే 6 గంటలు నిద్రలేసినప్పటి నుంచి మధ్యాహ్నం అన్నం ఆకలిద్ది, సాయంత్రం పడుకునేటప్పుడు అన్నం తినాలి, ఇవన్నీ టైమింగ్స్ తెలిసిన తర్వాత ఆ టైమింగ్స్ని ఫాలోఅప్ చేసుకుంటూ మనం మన జీవితం గడుస్తుందని ఒకటి చెప్పాడు. మూవీ చాలా బాగుంది. ప్రశాంత్ వర్మ చాలా బాగా తీసిండు డైరెక్టర్ హీరో సినిమాకి. సినిమా అసలు స్టన్, అసలు అవసరం అంటాం లాస్ట్కి అందరం కలిసి. క్యారెక్టర్స్ అన్నీ అసలు లాస్ట్ వరకు సస్పెన్స్లో పెట్టేస్తారు. లాస్ట్ డైరెక్షన్ వాజ్ సూపర్. అసలు మొత్తం డిఫరెంట్ క్యారెక్టర్స్ తీశాడు, చాలా బాగుంది. అందరు చూడాల్సిన సినిమా. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సూపర్. అన్నీ బాగున్నాయి, సూ ఫెంటాస్టిక్. అసలు స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా ఫెంటాస్టిక్. నాని ప్రెజెన్స్ అసలు సూపర్. ఫస్ట్ ప్రొడ్యూస్ ప్రొడక్షన్ చాలా బాగుంది. రెజీనా చాలా బాగా యాక్ట్ చేసింది, కాజల్ అగర్వాల్ చాలా బాగా యాక్ట్ చేసింది. సూపర్ సినిమా, ఫ్యాబులస్, ఎక్సలెంట్, వెరీ నైస్. అంతా బాగుంది, ఎక్కడ తగ్గినట్టు అయితే అనిపించలేదు. కొత్తగా ఉంది మూవీ. నాని అన్నట్టు, నాని ఆడియో రిలీజ్లో అన్నారు కదా ఇది ఒక తిక్క సినిమా అని. సో అలాగే ఇది ఒక తిక్క సినిమానే, బట్ మంచి సినిమా. ఆ సినిమా మన నాన్నగారు ఫస్ట్ ప్రొడ్యూసర్గా తీసిన సినిమా. స్టోరీ ప్రకారంగా వచ్చేసి మన స్టోరీ వరకు డోకా లేదు. తర్వాత ఇంకోటి ఫస్ట్ హాఫ్ స్టోరీ అర్థం కాదు బేసిక్గా, సెకండ్ హాఫ్ హాఫ్ వరకు అర్థం కాదు. లాస్ట్ 15 మినిట్స్ మాత్రం చాలా బాగుంది సినిమా. ఇంకొకటి ఏంటంటే మనం కొత్త ట్రయల్ కొత్తగా తీయాలి, కొత్తగా తీయాలి అంటున్నాం కదా, నాన్నగారు మనకు అది అందించేశారు సినిమా అనేసి. ఇంకోటి మన తారాలు అందరూ ఉన్నారు సినిమాలు, దాదాపు 3 పెద్ద తారాలు ఉన్నారనమాట. కాజల్ కానీ, తర్వాత నిత్య మీనన్ ఒకరు, రెజినా కసన్. రెజినా కసన్ ఇందులో చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఆమె డ్రగ్ అడిక్ట్ దీంట్లో చాలా బాగా యాక్టింగ్ చేసింది అనమాట మన రెజినా కసన్రా. ఇంకో విషయం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ప్రియదర్శన్ గారు మన రవితేజ వాయిస్ ఓవర్ అండ్ నాన్నగారు వాయిస్ ఓవర్స్ మంచి కామెడీ పండించారు. మధ్యలో బాగా నవ్వుతాం కామెడీకి. తర్వాత స్టోరీ ప్రకారం కొత్త స్టోరీ ఇచ్చారు మనకి. నాన్నగారు ప్రొడ్యూస్ దీన్ని చేయడం ఎందుకు చేస్తున్నాడు నాన్నగారు అనుకుంటాం, కానీ ఇది కొత్త సినిమా అని అతనికి అనిపించింది కాబట్టి ప్రొడ్యూస్ చేశారు. బాగుంది ఓవరాల్గా అయితే, స్క్రిప్ట్ పరంగా బాగా రాశారు. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది నిజంగా చెప్పాలంటే ఫిల్మ్లో. నెక్స్ట్ ఒక అంటే నాకు క్లైమాక్స్ ఇంకా హై రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశాను నేను. సో గుడ్ తను డెబ్యూ డైరెక్షన్, తన షార్ట్ ఫిల్మ్స్ కూడా చూసాము, డైలాగ్ ఇన్ ద డార్క్ అండ్ సైలెంట్ మెలడీ, బాగా తీశాడు. చాలా బాగుంది నిజంగా సినిమా. అంటే కంపేర్ చేయడానికి ఏదీ లేదు మూవీలో. అంటే జనరల్గా ఏ మూవీ వచ్చినా సో దీంట్లో ఎలా ఉంది సో అంటే వేరే మూవీతో కొంత కంపేర్ చేస్తాం, బట్ దేంతో కంపేర్ చేయాలంటే అసలు నథింగ్. ఇదే ఫస్ట్ మూవీ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఒక ఇంగ్లీష్ మూవీ చూసిన రేంజ్లో ఉంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లైక్ యూ కాంట్ ఈవెన్ మిస్ ఏ మినిట్ అనమాట. ఒక సెకండ్ కూడా మిస్ అవ్వలేరు, ఈవెన్ నాట్ ఈవెన్ ఈవెన్ మినిట్, బట్ ఒక సెకండ్ కూడా మిస్ అవ్వలేరు. సినిమా చాలా బాగుందండి, చాలా ఇంట్రెస్టింగ్, చాలా కొత్తగా, చాలా బాగుందండి. కేక అండి, చాలా బాగుంది. హైలైట్స్ ప్రతి ఒక్కటి స్టోరీని బట్టి, పర్ఫార్మెన్సు, మ్యూజిక్, ఎడిటింగు, ఏదైనా చెప్పండి, చాలా బ్రిలియంట్గా ఉందండి. అఫ్ కోర్స్ డైరెక్షన్ అంటారా, టాప్స్గా ఉందండి. ఆల్ ఆఫ్ దెమ్ వర్ గ్రేట్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, ఈవెన్ ద స్టారింగ్ ఫ్రమ్ ద కిడ్ టు ద బిగ్ స్టార్స్ ఇన్ ద మూవీ లైక్ కాజల్ అండ్ రెజినా, ఆల్ ఆఫ్ దెమ్ గేవ్ అ కమెండబుల్ పర్ఫార్మెన్స్. అండ్ ఐ థింక్ మై డాడ్ వాజ్ ఆల్సో వెరీ చార్మింగ్ త్రూ అవుట్ ద మూవీ. ఇట్ వాస్ గ్రేట్, ద కాన్సెప్ట్స్ వర్ ఇంట్రెస్టింగ్, ద వే ఇట్ వాస్ షార్ట్, the way the movie started itself was very interesting, the whole animation. It was a great movie. All the best to the team. Baagundandi picture chaala baagundi, andaru chaala baa chesaru, vaalla roles chaala baaga chesaru, horror suspense అన్నీ బాగున్నాయి. యా, అవుట్ ఆఫ్ ద బాక్స్ సినిమా అని చెప్పాలి. వన్ వర్డ్లో చెప్పాలంటే అవుట్ ఆఫ్ ద బాక్స్. నాని గట్స్ నిజంగా, ఆ స్టోరీ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ అంత మంచిగా తీయడం సూపర్ అని చెప్పాలని తీసుకోవడం గట్స్ అండ్ అంతమంది హీరోయిన్స్ని ఒప్పించడం, వాళ్ళు కూడా తన ఓన్గా చేస్తానని చెప్పడం అసలు సూపర్. ఎవరి క్యారెక్టర్స్కి తక్కువ ఎక్కువ అని ఏం లేకుండా అందరి క్యారెక్టర్స్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ ఈక్వల్ మెసేజ్ అని చెప్పాలన్నమాట.